దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కుల సమీకరణాలది అత్యంత కీలక పాత్ర. 2014 లోక్సభ ఎన్నికల నుంచి ఉత్తరప్రదేశ్లో భాజపా అప్రతిహత విజయాలను సాధించడానికి కారణం ఈ కుల సమీకరణాలు అనుకూలంగా ఉండటమే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వతోడు కులాల లెక్కలను పక్కాగా పేర్చి వరుస విజయాలను సాధిస్తూ వచ్చింది భాజపా. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లోనూ భాజపా కులాల పాచిక పారుతుందా? బలమైన ఓబీసీ నేతలు వరుసగా ఎస్పీలో చేరుతుండడం దేనికి సూచిక? ఈసారి విజయం మాదే అని ఎస్పీ కూడా ధీమాగా చెప్పడానికి కారణమేంటి? దేశంలోనే అత్యధిక జనాభా, అందుకు తగ్గట్లే అత్యధికంగా 403 శాసనసభ స్థానాలు. పైగా అక్కడి శాసనసభ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తాయనే నమ్మకం. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో యూపీ ఇచ్చిన దన్నుతోనే కేంద్రంలో అధికారం సాధించిన భాజపా మధ్యలో 2017 శాసనసభ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ హవాకు తోడు బలమైన సామాజిక వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు వేసిన లెక్కలు ఫలించి యూపీలో వరుస విజయాలు సాధించింది. బ్రాహ్మణులు సహా సంప్రదాయ అగ్రవర్ణ ఓటు బ్యాంకు, యాదవేతర ఓబీసీలు, దళితయేతర ఓట్లను పోగు చేసి మంచి ఫలితాలు సాధించింది. అదనంగా ముస్లిం ఓట్లలో భారీ చీలికతో 2017 ఎన్నికల్లో భాజపా 40% ఓట్లు, 312 సీట్లను సాధించి అధికారంలోకి వచ్చింది. యూపీ జనాభాలో 10% బ్రాహ్మణులు, 7% ఠాకూర్లు సహా అగ్రవర్ణ జనాభా 25%. 7-9% యాదవులు కలిపి ఓబీసీలు 39%. 10% జాతవులు సహా 20% ఎస్సీ ఎస్టీలు. ఇక ముస్లిం జనాభా 16-19%. ఈ కులాల ఓట్లలో మెజార్టీ ఓట్లను గంపగుత్తగా తమవైపు లాక్కునేందుకు భాజపా వేసిన పాచికలు ఈసారి పారే అవకాశం కనిపించడం లేదు. యూపీలో 2 లోక్సభ, 1 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు లాభించిన కుల సమీకరణాలు ఈసారి కాస్త మారినట్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్పై అగ్రవర్ణాల్లోని బ్రాహ్మణుల ఆగ్రహం, మంత్రులు సహా బలమైన ఓబీసీ నేతలు వరుసగా పార్టీని వీడి సమాజ్వాదీ పార్టీలో చేరుతుండడం భాజపాకు ప్రతికూలంగా మారుతోంది. ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బ్రాహ్మణులు ఆగ్రహంగా ఉన్నారని, ఓబీసీల్లోనూ వ్యతిరేకత పెరిగిందని ఎస్పీ వాదన. అందుకే ఓబీసీల్లోని బలమైన నేతలు భాజపాను వీడి తమవైపు వస్తున్నారని అంటోంది. యోగి సర్కారుపై బ్రాహ్మణులు, ఓబీసీల్లో వ్యతిరేకత, తమ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన యాదవులు, ముస్లింల బలంతో ఈసారి అధికారం తమదేనని చెబుతోంది ఎస్పీ. తాము వేసుకున్న లెక్కలు నిజమైతే 300 సీట్లకు పైగా సాధించి అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. యూపీలో ఈసారి బహుముఖ పోరు సాగుతోందన్న సమాజ్వాదీ నేతలు బీఎస్పీ, కాంగ్రెస్ నామమాత్రంగా మారడంతో వాటివైపు వెళ్లాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే వస్తాయని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, సంప్రదాయ ఓట్లు కలిసి అధికారం తమదేనంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కరోనా 2 దశలో వైఫల్యం, బ్రాహ్మణులు, పలు ఓబీసీ వర్గాల్లో వ్యతిరేకత, బలమైన నేతల నిష్క్రమణ వంటి పరిణామాలు ప్రతికూలంగా ఉన్నా గెలుపుపై భాజపా కూడా ధీమాగానే ఉంది. భాజపాను వీడిన 3 ఓబీసీ మంత్రులు గతంలో బీఎస్పీ నుంచి వచ్చి తమ పార్టీలో చేరిన వారేనని, వారిది నిజమైన భాజపా రక్తం కానందున తమకు నష్టం లేదని కమలం నేతలు అంటున్నారు. యూపీ నుంచి ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన పలువురికి ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించడం కూడా లాభిస్తుందని భాజపా ధీమాతో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ హవా, హిందుత్వవాదిగా యోగి ప్రభావం, గ్యాస్ సిలిండర్ల పంపిణీ నుంచి మరుగుదొడ్ల నిర్మాణం వరకు అన్ని సామాజిక వర్గాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వల్ల తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరబోదని భాజపా అంటోంది. యూపీలో తమ ఓట్ల శాతం 40% కంటే తగ్గదని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. సునాయాసంగా విజయం సాధించి యూపీలో గత 3 దశాబ్దాలుగా ఏ పార్టీకి వరుసగా 2 సార్లు అధికారం దక్కలేదనే సంప్రదాయాన్ని మారుస్తామని కమల దళం ధీమాగా ఉంది.